Namaste, welcome to One TV Speed News. Alur jila Chintapalli mandalam Balapam panchayati lo net signal leka korukonda sachivalayam sibbandi grama volunteerlu 32 gramala prajalu teevra ibbandulaku gurautunnaru. Viranta prabhutva sankshema padakalaku link cheyalante sumaru 10 kilometerla duramlo unna Yeragopa vaddaku teesukoni vachi link cheyalsi vastondani konni sarlu sakalamlo work poorthi chesi adhikaralaku chupinchalekapothunnamani volunteerlu vaapothunnaru. Varada prabhavita gramalaina Dr. B.R. Ambedkar Konasima jilla Mommidavara mandalam Lanka of Tane Lanka Kamini gramamlo bumpu badhitulaku Lions Club sayam andistu prajala mannalanu pontundi. Varada prabhavita Lanka gramalalo vivida swachhanda seva samsthala karyakramalu konasagutunnayi. Rastramlo prajaswamyanni e matram kapadaleni YCP prabhutvam takshaname rajinama cheyalani Telugudesam Party rastra karyadarshi Vikas Batla Satya Sainath Sharma YCP prabhutvam pai nippulu chariyaru. 57 సంవత్సరాల వయసు పూర్తి చేసుకున్న అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఆస్త్రా పింఛన్లు అందజేస్తుందని దేవరకొండ శాసనసభ్యులు టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రమావతి రవీంద్రకుమార్ అన్నారు. గురువారం నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలంలో మంత్రైన నూతన ఆస్త్రా కార్డులను ఎమ్మెల్యే రవీంద్రకుమార్ కొండమల్లేపల్లి ఎంపీ రేఖ పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని వినాయక చవితి వేడుకలలో మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దామని ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. భీమవరం స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో నానాజీ ఎంటర్ప్రైజెస్ వారి వినాయక చవితి లంబోదర కిడ్స్ ను ఎమ్మెల్యే చిత్ర మీదుగా ప్రారంభించారు. ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ అనేది గంపలగూడి మండలం అనమలంక గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను లబ్దిదారులకు వివరిస్తూ వారికి ఇతర సమస్యలు ఏవైనా ఉంటే అడిగి తెలుసుకుని అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించేలా ఆదేశాలు జారీ చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక రైల్వే స్టేషన్ ముందు గల మదర్ తెరిసా విగ్రహం వద్ద వైఎంసీఏ ఆధ్వర్యంలో మదర్ తెరిసా 112వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బాను శంకర్ నాయక్ హాజరై మదర్ తెరిసా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పక్షవాత మహమ్మారి బారిన పడ్డ రోగుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం 10,000 రూపాయల పింఛన్ ఇచ్చి ఆదుకోవాలని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షుడు పడిగి వెంకటరమణ ఏరియా కార్యదర్శి కరెటి బాబు ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల ప్రకారం ప్రతి సంవత్సరం జరిగే ఉచిత శ్రావణ శుక్రవారం పూజలు ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా జరిగాయి. వారసత్వంగా వస్తున్నటువంటి ఆస్తులను మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ జరిగి ఉండాలని చెప్పడం తగదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కర్నూలు జిల్లా సహాయ కార్యదర్శి ఎం జగదీష్ మండల కార్యదర్శి శివశంకర్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దల నుంచి వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తులకు వారసుల పేరు మీదుగా మార్చడానికి తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ పత్రాలు ఈసీ ఉండాలని అధికారులు చెబుతున్నారని అన్నారు. పార్వతీపురం మండలం జిల్లా కురుపాం నియోజకవర్గం కురుప మండల కేంద్రంలో పెట్రోల్ బంక్ నుండి కురుపాం బస్టాండ్ వరకు మాజీ గ్రంథాలయ చైర్మన్ దాతి లక్ష్మణరావు ఆధ్వర్యంలో కుప్పంలో జరిగిన అన్న క్యాంటీన్ ధ్వంసం చేసిన ఘటన నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా రాచకొండ కమిషనరేట్ మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధి నందనవనంలో గ్యాస్ బిల్లు లేకుండా వినియోగదారులకు విక్రయిస్తూ అక్రమంగా రీఫిలింగ్ చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు సివిల్ సప్లై అధికారులు మీర్పేట పోలీసుల ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి గ్యాస్ డెలివరీ సిబ్బందిని 5 ఆటోలను సీజ్ చేసి పోలీసులు స్టేషన్కి తరలించారు. ఓ స్కూల్ విద్యార్థి తన టీసీ మీద డీఈఓ సంతకం చేయించడంలో పాఠశాల యాజమాన్యంతో నిర్లక్ష్యం చేస్తుందని ఆవేదనతో ఆత్మహత్యకు పాల్పడుతున్నానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ సంఘటన తార్నాకలో చోటు చేసుకుంది. గునుపూడి గ్రామదేవత శ్రీ ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో ఆఖరి శ్రావణ శుక్రవారం సందర్భంగా భీమవరం అమ్మవారి ప్రాంగణంలో భక్తుల సహాయ సహకారానికి కార్యనిర్వహణాధికారి పాలక మండలి చైర్మన్ సభ్యులు పర్యవేక్షణలో సామూహిక వరలక్ష్మి వ్రతం పూజ కార్యక్రమాలు ఎంతో భక్తి శ్రద్దలతో కరళవిందుగా నిర్వహించారు.